नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस विधि निर्वहणलो उन्न पोलीसुलपै लक्ष्मी अपर्ण अमर्यादगा प्रवर्तिंचारु एसीपी हर्षित चंद्र वेल्लडि स्टील प्लांट नु प्रभुत्व रंगंलोने कोनसागिंचारु कार्मिक नेतल डिमांड हिडन स्पाउट स्कूल लो निर्माणाल कूल्चिवेत आवेदन व्यक्तम चेसिन सिब्बंदी मांसं चेपल विक्रयालु बंद मूतपड्ड दुकानालु सिंहगिरिपै अप्पन्न स्वामिकि स्वर्ण पुष्पार्चन करोना निबंधनलकु अनुगुणंगा पूजलु ఇక వివరాలలోకి వెళ్తే విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అమర్యాదగా ప్రవర్తించిన లక్ష్మీ అపర్ణపై 356 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఈస్ట్ ఎస్సీ ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. రామటెక్కి స్కూడలి వద్ద శనివారం సాయంత్రం 3 టౌన్ పోలీసులు లక్ష్మీ అపర్ణకు మధ్య జరిగిన వివాదంపై స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు వివరాలు వెల్లడించారు. స్థానికులు కూడా లక్ష్మీ అపర్ణ ప్రవర్తనను వ్యతిరేకించారని తాను కూడా అమర్యాదగా ప్రవర్తించినట్లు ఘటనా స్థలంలో అపర్ణ ఒప్పుకుందని తెలిపారు. హోంగార్డ్ గంగారత్నం విమెన్ కానిస్టేబుల్ రామలక్ష్మిలు కూడా వివాదం వివరాలను తెలిపారు. వదిలేసండి ఇది వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి. ఒక వీడియోలో క్లియర్ గా పబ్లిక్ కే అన్నారు, అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, నువ్వు ఏజ్ ఎంత, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సింగులర్ గా మాట్లాడుతున్నావు, వయసులో పెద్ద ఈమెన్ సింగులర్ గా మాట్లాడారు, ఎస్ఐ గారిని సింగులర్ గా మాట్లాడారు, మా డిపార్ట్మెంట్లో అండి హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాదపూర్వకంగా మేము ఇది చేస్తాం. అలాంటిది మా స్టాఫ్కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. అక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టిందో, మా డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేయడం మొదలైందో, మేము స్పాట్లోనే మా స్టాఫ్ డిసైడ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పికప్ చేయాలని చూశారు. అండ్ 3 టౌన్ లిమిట్స్లోనే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామండి. క్రైమ్ నంబర్ 356/2021 అండర్ సెక్షన్ 332, 353, 188, 269, 270, రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 51B ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్కి తెచ్చి వాళ్ళకి 41A నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి. వాళ్ళని అంతా విడిచిపెట్టినప్పటికి కూడా చాలామంది నాకు కాల్స్ కూడా చేశారు, ఏంటి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారంట, నైట్ అంతా స్టేషన్లో పెట్టుకున్నారంట అని. ఆ విషయంగా కూడా నేను క్లియర్గా క్లారిటీ ఇస్తున్నానండి. నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయిందండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 66వ రోజు కొనసాగాయి. సీఎం ఈ నాయకులు నాగేశ్వరరావు దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు నాగేశ్వరరావు దీక్షా శిబిరం సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 66వ రోజు కొనసాగాయి. ఈ దీక్షల్లో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని నాగేశ్వరరావు కోరారు. నా పేరు నాగేశ్వరరావు అండి, డాక్యార్డ్ సిటియు నాయకుడు. నేను ఇదివరకు యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను ప్రాతినిధ్యం వహించాను, ఇప్పుడు జేసీ మెంబర్గా ఉన్నాను. నేను మరి స్టీల్ ప్లాంట్ని అమ్మాలనేటటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రిలే నిరోధాధ్యక్ష ఈరోజు పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ రకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటీకరణ నిర్ణయాలు, దీనివల్ల ఉద్యోగ భద్రతకి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా భారాలు పడేటటువంటి ఈ తాలూకా ప్రైవేటీకరణ విధానాలని
ఉపసంహరించుకోవాలని అలాగే ఈ డిఫెన్స్ లో గాని కూడా ప్రైవేట్ గాని చేస్తా ఉన్నారు మరి ఆ రకమైనటువంటి నిర్ణయం దేశ భద్రతకి ముప్పుగా మరి పరిణించబడతా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల అన్నిటిలో కూడా మరి అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మరి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ప్రైవేటీకరణ ఒక మంత్రం కింద చెప్తా ఉన్నారు మరి అనేకమైనటువంటి ప్రైవేట్ ప్రాంతాలు కూడా మూతపడినటువంటివి మన కళ్ళ ముందు మన కొనియాడతా కనిపిస్తా ఉన్నాయి మరి వీడియో కాన్ లాంటి సంస్థలు కానీ టాటా డొకోమో లాంటి సంస్థలు కానీ అలాగే మనకున్న జట్టైర్స్ కానీ చాలా కంపెనీలు మూతపడినటువంటి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి మరి ఈ తాలూకా మా దేశానికి అవి వేలాది కోట్ల రూపాయలు పన్నుల రూపేణ మరి రిటర్న్ ఇస్తున్నటువంటి అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయాలనేటువంటి ఆ పాలసీని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం లీజ్ గడువు పూర్తయిందని జీవీఎంసీ అధికారులు ఉషోదయ జంక్షన్ సమీపంలోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు దీనిపై స్కూల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని సంస్థ నిర్వాహకులు సురేష్ విజయలు ఆరోపించారు ఇక్కడే ఈ పాఠశాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నా పేరు విజయ అండి నేను ఇక్కడ 9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఈ స్కూల్లో సారు 14 స్కూల్ పెట్టి 14 ఇయర్స్ అయినా సరే ఆయన ఉచితంగా పిల్లలకి లంచ్ నెక్స్ట్ ఏంటి పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి అంతేకాకుండా అండి ఈ కరోనా 2 ఇయర్స్ నుంచి స్టాఫ్తో పాటు పిల్లలకు కూడా ఇంటి ఇంటి గడప గడపకి వెళ్ళి వాళ్ళకి రేషన్ కూడా అందజేసి వాళ్ళ మంచి చెడ్డలన్నీ చూసుకొని వస్తున్నారండి ఎంతోమంది పేద ప్రజలు అనాథ పిల్లలు తల్లిదండ్రులైన పిల్లల్ని కూడా ఆయన ఆదరిస్తున్నారండి అలాంటి ఆయన్ని బయటకు ఎందుకు పెట్టారనేది మాకు రీజన్ కావాలండి ఒక తప్పు పని చేసి బయట పెట్టినా పర్వాలేదండి ఇంత మంచి మనిషిని చాలా బాధపడుతున్నారండి ఆ బాధ ఎందుకు పెట్టారు పోనీ ఒక చెత్త పని మేము చేసామో అతను బాధ పెట్టారు అనడానికైనా ఒక కారణం ఉంటుంది అసలు అతన్ని అనాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఒక నోటీస్ లేకుంటే ఏం లేకుండా ఈ సాటర్డే మనకి ఏం లేకుండా వాళ్ళేమో ఇలా బయటను పెట్టారండి అది ఎంతవరకు కరెక్ట్ అని ఒక్క మాట ఆలోచిస్తే చాలండి చాలి ఇలాంటి పిల్లలకి అనాథ పిల్లలకి ఈ మానసిక వికలాంగులకి న్యాయం చేస్తే చాలండి మాకు ఇంకెక్కడో ఎక్కడ అవసరం లేదండి ఇంతకన్నా మాకు ఈ స్కూల్ తప్ప మాకు ఇంకెక్కడ అవసరం లేదండి ఇంతకన్నా మంచిది ఏదైనా ఆలోచించడానికి ఇంకో ప్లేస్ కావాలంటున్నారు కదండి ఇంతకన్నా మంచిది ఏమైనా ఉంది అంటే మీరు ఆలోచించండి ఇక్కడ ప్లే గ్రౌండ్ పెట్టుకోవాలని అడిగారు లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ అది ముఖ్యమా పిల్లలు మానసిక పిల్లలు వికలాంగులు ఉండడం ముఖ్యం ఒక్కసారి ఆలోచిస్తే చాలండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి ఇలాంటి పిల్లలకు చేయితనిచ్చి బయటకు తీసుకురండి అని ఇలాంటి పిల్లలకు చేయితనిచ్చి బయటకు తీసుకురండి అన్నారు కదండి ఇలాంటి పిల్లల్ని బయట పెట్టమని అనలేదు కదండి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేస్తే చాలండి అది మా స్కూల్ పేరు హిడెన్ స్ప్రౌట్స్ మా స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ కండిపల్లి శ్రీనివాసరావు గారు నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ ఫ్యాకల్టీ నిన్న మాకు ఎవరికీ నోటీస్ లేకుండా ఈ గవర్నమెంట్ బుల్డోజర్లు పంపించి మా స్కూల్ని పడగొట్టాలని చాలా వరకు ప్రయత్నించి వెనక భాగం అంతా పడగొట్టేశారు కాలవేళ పడి ఎంత బతిమాలంటే మా సార్ని లోపలికి ఈడ్చి ఆయనకి ఆయన ఇష్టం వచ్చినట్టు వాడిని ఆయనతో బిహేవ్ చేసి లాస్ట్కి ఎంత అడిగినా సరే అన్ని రూములు సీల్ చేసి గేట్ దగ్గర సీల్ చేసి వదిలేశారు మా ఈ 195 మంది పిల్లలు మా స్టాఫ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏడ్ చేయాలి దయచేసి మీరు స్పందించి మా స్కూల్ మాకు ఇప్పిస్తే చాలా బాగుంటుంది లేదనుకో ఇది మాకు చాలా దూరంగా వెళ్తుంది ఈ గవర్నమెంట్ ఓటేసిన వరకు ఓటేయించుకొని లాస్ట్లో ఇటువంటి పిల్లల్ని ఇంత బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి నేను పర్టికులర్గా నడవలేను అయినా ఈ పిల్లల కోసం తెల్లవారు వచ్చేసి పిల్లలతో ఉండి సాయంత్రం వెళ్తాను నా బాధ నాకు తెలుసు అటువంటి మానసిక వికలాంగుల బాధ ఒక ఇంట్లో ఒక పిల్లని కనే తల్లిదండ్రులు ఎంత క్షోభ కనిపిస్తున్నారో ఆ ఉసుర్లు మాత్రం ఖచ్చితంగా తగులుతాయి టోటల్ అందరూ మొత్తం అన్ని ఫ్యాకల్టీ కలిపి 35 మంది సార్ అయితే మా స్కూల్లో ఆయా టీచర్ అని ఉండదు అందరూ కేర్ టేకర్స్ అది ఎంత డిగ్రీలు పీజీలు చేసినా అవసరం వస్తే పిల్లల్ని తీసి వాష్రూమ్ తీసుకెళ్ళి వాష్రూమ్ యాక్టివిటీస్ కూడా ఈ స్టాఫ్ అందరూ చేస్తారు
अच्छे दाखिल परणा इधी रोड निबड़ा मे अंदर आलोचनी జగన్ మోహన్ రెడ్డి గారు మీరు కూడా మీ దృష్టికి వస్తది ఆలోచించుకొని మా స్కూల్ మాకు ఇప్పించవాల్సిందే కోరుతున్నాం। కోవిడ్ ఎఫెక్ట్ మాంసం చేపల విక్రయాలపైన పడింది। ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ చికెన్ చేపల దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొనేది। వైరస్ ఉద్రతి కారణంగా జీవిఎంసి వాటి విక్రయాలపై ఆంక్షలు విధించింది। దీంతో మాంసం చేపల దుకాణాల వద్ద ఆదివారం ఇప్పుడు ఆ సందడి కానరావడం లేదు। కానీ ఆ వ్యాపారం ఒక రోజు ముందుకు శనివారం జరిగి ఆ తరహా అమ్మకాలు జరగడం విశేషం। కరోనా విజృంభణ నేపథ్యంలో గడిచిన 3 వారాలుగా నగరంలో ఆదివారం పూట మాంసం చేపల అమ్మకాలపైన జీవీఎంసీ యాజమాన్యం ఆంక్షలు అమలు చేస్తూ వస్తోంది। దీంతో ఆదివారం మాంసం మార్కెట్ కాస్త ఒక రోజు ముందుకు అంటే శనివారానికి మారిపోయింది। శనివారం కొనుక్కొని ఆదివారానికి నిలవలు ఉంచుకునేవారు కూడా ఉన్నప్పటికీ శనివారం కొనేవారు తినేవారు తక్కువ కావడంతో వ్యాపారస్తులు సంతృప్తికరంగా లేరు। మాంసం మార్కెట్ శనివారానికి దిశ మారినా వ్యాపారం దశ మారలేదని వారు గగ్గోలు పెడుతున్నారు। ఆదివారం వస్తే చాలు మాంసం దుకాణాలు కలకలలాడుతూ విక్రయాలు బ్రహ్మాండంగా సాగేవి। అయితే కరోనా సమయంలోనూ చేపల మార్కెట్లో ఎలాంటి భౌతిక దూరం పాటించకపోవడంతో అది మాంసం దుకాణాలకు శాపంగా మారిపోయింది। చికెన్ మటన్ దుకాణాలను కూడా ఆదివారం మూసివేయాలంటూ జీవీఎంసీ ఆంక్షలు విధించింది। దీంతో వ్యాపారాలు సాగక కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని మాంసం వ్యాపారస్తులు వాపోతున్నారు। ఆదివారం పూట చికెన్ మానేయడం వల్ల జనాలకు ఇబ్బంది పడుతుందని గవర్నమెంట్ అనుకుంటుంది గానీ గవర్నమెంట్ ఏమీ ఇబ్బంది లేదు। ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఫ్రిజ్ లో పెట్టుకొని శనివారం కొను ఆదివారం పెట్టుకొని ఉంటారు। ఆదివారం ఏంటంటే అందరూ సెలవులకు వెళ్ళిపోయి అన్ని సెలవుల్లో డ్యూటీలు చేసుకొని అన్ని చేసుకొని వచ్చి ఒక ఆదివారం పూట అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి ఉండలేదు కానీ చేసుకుంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు। గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ అందరు కుటుంబాల్లో జరుగుతుంది। ఇది హిందువులు కాదు, అందరూ కూడా ఆదివారం పూట ఉండనందుకే ఆదివారం సెలవు ఇవ్వడం దేనికి, అది ఎప్పటి నుంచి వచ్చిన బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన సెలవుని దాన్ని కూడా వినియోగించుకుని ఆదివారం ఒక్కరోజే మనం అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి ఏదో నష్టం వస్తుంది। కోవిడ్ వల్ల ఏదో చేయిస్తాను అనుకుంటే కోవిడ్కి దీనికి ఏ సంబంధం లేదు। ఎక్కడికి వెళ్ళడం మానేసి ఏం చేయను, ఒక ఆదివారం మాంసాన్ని ఒక్క మాంసం చేపలకే వచ్చిందా, ఇది వాళ్ళు జీవనోపాధి పోతుంది। రెండోది ఏంటంటే ప్రజలు కూడా దొంగతనానికి దొంగతనంగా కొనుక్కునేందుకే అలవాటు చేస్తున్నారు, చాలా సానుభూతి కూడా ఉంది। గవర్నమెంట్ దీన్ని ఖండించాలని మరి కోరుతున్నాను। ఆంక్షలతో ఆదివారం తరహా విక్రయాలు అందరూ ఆధ్యాత్మిక రోజుగా భావించే శనివారమే సాగిపోతున్నాయి। ఆదివారాన్ని తలపించేలా మాంసం చేపల దుకాణాల వద్ద వాటి కొనుగోలుకు మాంసం ప్రియులు ఎగబడుతున్నారు, సామాజిక దూరాన్ని తొంగలోకి తొక్కేస్తున్నారు। మరి అలాంటప్పుడు ఆదివారం ఆంక్షల వల్ల ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు। కరోనా కట్టడి మీద నిజంగా చిత్తశుద్ధి అంటూ ఉంటే శనివారం రోజున కూడా వాటి విక్రయాలు జరగకుండా ఆంక్షలు అమలు చేయాలని లేదా ఆదివారం రోజున కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు। కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వులన్నిటి కూడా అన్ని వ్యాపారాలు కూడా కోవిడ్ ఉత్తర్వుల ప్రకారంగానే వ్యాపారాలన్నీ చేసుకోమని అందరికీ కూడా చెప్పడం జరిగింది। ఆ పద్ధతిలోనే మిగతా వ్యాపారాలన్నీ జరుగుతుండగా ప్రతి ఆదివారం కూడా చికెన్ మటన్ ఫిష్ ఈ షాప్స్కి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో వస్తున్నారు। ఏదంటే మెయిన్గా హిందువులకి ఆదివారం అనేది ఓ నాన్ వెజ్ తినాలి అనేది ఒక మొదటి నుంచి ఉండేటువంటి ఆచారంగా జరుగుతూ ఉంది। ఇప్పుడు ఆదివారం బంద్ చేయాలని గ్రేటర్ విశాఖలో మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది। దీనివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు। కోవిడ్ నిబంధనలను పాటించమని పాటించే విధంగా చర్యలు తీసుకొని ఇవన్నీ ఈ వ్యాపారాలు ఆదివారం కూడా ఓపెన్ చేసి ఉంచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు। ఆ విధంగా చర్యలు తీసుకుంటారని జీవీఎంసీ కమిషనర్ గారికి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా విన్నవిస్తున్నా। ఆ విధంగా ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి అందరూ కూడా ఒక ఆదివారం ఇంట్లో ఉంటారు, ఆదివారం పొద్దున్నే వెళ్ళి ఏదో బజార్ చేసుకుందామనే ఉద్దేశంతో పెట్టుకుంటారు, ఆ ఆదివారం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కనుక అది జరగకుండా
వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు రెంటలు కట్టుకోలేక అద్దెలు కట్టుకోలేక జీతాలు ఇచ్చుకోలేక ఒక్క నాన్ వేస్ట్ వ్యాపారం అనేది ఒక ఆదివారం మాత్రమే జరుగుతుంది మిగతా రోజుల్లో కూడా ఏ వ్యాపారం ఉండదు వాళ్ళకి ఆ ఒక్క ఆదివారం కూడా మనం బంద్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలతో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక దీన్ని గమనించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం పోను ఆదివారమే మనం పెట్టామంటే శనివారమే పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆదివారం మనం ఎప్పుడైతే మీరు బంద్ చేయమని ఇటువంటి చర్యలు పెట్టడం వల్ల ఇదే శనివారం ఆదివారం ఉండే రష్ కూడా శనివారం సేమ్ జరుగుతుంది అది ముందు రోజు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది అది శనివారం కూడా ఇదే మాదిరిగా జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఆగే పరిస్థితి ఉండదు దానివల్ల అందరూ కూడా అందరికీ ప్రజలకు కూడా అవేర్నెస్ వచ్చింది కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే షాపుల దగ్గర కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇది గమనించి దీని మీద చర్య తీసుకొని ఆదివారం అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను సింహగిరిపై అప్పన్న స్వామి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది కరోనా నేపథ్యంలో దేవస్థానం అధికారులు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని భక్తులకు కల్పించారు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి ఆస్థాన మండపంలో స్వామివారిని అధిష్టింపచేసి బంగారు పుష్పాలతో నివేదన చేశారు స్వర్ణ తులసీదళ అర్చన కూడా జరిపారు ప్రతి గురు ఆదివారాల్లో స్వర్ణ పుష్ప స్వర్ణ తులసీదళ అర్చనలు జరుపుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు జీవీఎంసీ 55వ వార్డు ధర్మానగర్ శ్రీలాల్ బహదూర్ శాస్త్రీజీ గ్రంథాలయం వీధిలో 3 ఇళ్లలో దొంగలు చొరబడి డబ్బు బంగారం విలువైన వస్తువులు దోచుకుపోయారు దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు 3 ఇళ్లలో సుమారు 40,000 రూపాయల నగదు 3 సెల్ఫోన్లు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ సుదర్శన్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలన జరిపి వివరాలు సేకరించారు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని పోయిన వస్తువులను బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడు ధర్మనారం వచ్చి చాలా సంవత్సరాలు పెట్టి ఇంట్లో ఉంటున్నాం ఎప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది సొంత ఇల్లేనండి ఇది మాది ఏ ఏరియాలోనూ 18 సంవత్సరాలు పెట్టి ఇల్లు కొనుక్కో ఉంటున్నాం ఎప్పుడు ఇలా జరగలేదండి ఈ 2-3 సంవత్సరాలు పెట్టి ఇలా జరుగుతున్నా ఎందువల్ల జరుగుతున్నా తెలీదు బాగా యాక్షన్ తీసుకోండి సార్ మాది డబ్బు బంగారం పోయింది కబోర్డులు అన్ని పోయాయి దేవుడు డబ్బులు అన్ని పోయేవి మొత్తం తలుపులు అన్ని కొట్టిరువా తాళాలు అవన్నీ ఎరక్కొట్టేసి అందులో 12,000 వరకు పోయాయి చీరలు కూడా పట్టుకెళ్ళిపోయి కాస్ట్లీ అవన్నీ సంవత్సరం దాకా ఇక్కడే ఉంటున్నాయి 4 సంవత్సరం దాకా ఇక్కడే ఉన్నాం ఈ మధ్య ఎప్పుడు జరగలేదు అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరం అలాంటి టైంలో ఫస్ట్ టైం ఇలా జరిగింది నాది ఇంట్లో సామాన్లు వస్తువులు 15,000 క్యాష్ 25,000 క్యాష్ పోయి అది మన వస్తువులు మా ఆవిడ
వస్తువులు బాగుందా లేకపోతే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అది దానిపై రాకుండా ఎప్పుడు జరగలేదు కదా, దీని మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటారు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే బాధితుల ప్రాణాలు కాపాడేందుకు 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను ముందుకు వచ్చారు. తన సొంత నిధులతో యారాడ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ బెడ్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. వీటిని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీను సేవా తత్పరతను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆదేశాల మేరకు తన వంతు సాయంగా వీటిని సమకూర్చినట్లు శ్రీను తెలిపారు. ఈ యొక్క యారాడ గ్రామానికి ఈరోజు ఈ యొక్క కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని వణికిస్తుంది మనం చూస్తున్నాం. మరి అందులో భాగంగా యారాడ అన్నది గాజువాక్కి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, గ్రామం కూడా ఇది. ఈ యొక్క గ్రామానికి సడన్గా ఆక్సిజన్ అవసరమైతే మరి ఆ పేషెంట్ ఇక్కడ నుంచి గాజువాకి వచ్చే లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమైనా వస్తాయని కొన్నటువంటి గ్రామ పెద్దలు మధు గారు కానీ ఇక్కడ అప్పారావు గారు కానీ అలాగే ఇతర పెద్దలు మొన్న గ్రామంకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సార్ చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్ లేక చాలా ఇబ్బంది పడతాం, ఏమైనా స్టాండ్గా ఎవరికైనా ఏదైనా ఆక్సిజన్ అవసరమైనప్పుడు మాకు ఒక రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఓ రెండు మూడు బెడ్లు అరేంజ్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మాల శ్రీనివాసరావు గారు మరి నేను చెప్పిన వెంటనే ఈ యొక్క సుమారు 130,000 రూపాయలతో మరి ఈరోజు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కొన్నటువంటి పీపీ కిట్స్ అలాగే బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటే, మన రాజకీయాల్లో సేవ చేయడానికి రావాలి. రాజకీయాలు అంటే ఏదో డబ్బులు సంపాదిద్దాం అంటే అది జరగని పని. గవర్నమెంట్ జీవీఎంసీ పరిధి 49వ వార్డ్ మసీద్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నారీ క్లినిక్ అడ్వాన్స్ చైల్డ్ కేర్ సెంటర్ను వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నల పిల్లల డాక్టర్ అంటే ప్రత్యేకమని అన్నారు. క్లినిక్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ వంటాకు రాహుల్ మాట్లాడుతూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మా వార్డులో మా ప్రజలకు అందరికీ ఒక శుభదినంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మా 49వ వార్డులో స్లమ్స్ ఏరియా ఎక్కువ ఉంది, పేదరికం మిడిల్ క్లాసు ఎక్కువ ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఆరోగ్యరీత్యా సరైన సదుపాయం లేక ఎక్కువగా అటు మురళీనగరు లేదా ఓరసి జంక్షను ఆ ప్రాంతాలని వెళ్ళి ఆ యొక్క డాక్టర్లకు సంప్రదించి రోగుల గురించి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకున్నా మా వార్డులో చిన్నపిల్లల డాక్టర్గా విఎన్ రాహుల్ వంటాకు రాహుల్ గారు ఇక్కడ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. చిన్నపిల్లల డాక్టర్ అంటే ఆషామాషి కాదు, మాకు వర్మ కాంప్లెక్స్ దగ్గర ఈ ఏరియా ప్రజలందరూ వర్మ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మా వార్డు ప్రజలందరూ కూడా మా రాహుల్ గారి దగ్గరికి వచ్చి సంప్రదించి ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటారని ప్రజలకి కోరుతూ, ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా ఎందుకు అభినందిస్తున్నానంటే చిన్నపిల్లల డాక్టర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక మిగతా డాక్టర్స్ అనుకోండి రోగులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు, కానీ పిల్లలు చెప్పుకోలేని పరిస్థితి. కానీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న డాక్టర్లు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కాబట్టి నేను రాహుల్ మరొకసారి చిన్నపిల్లల డాక్టర్గా ఆ సబ్జెక్ట్ తీసుకొని మా వార్డు ప్రజలందరికీ సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ రాహుల్. మురళీనగర్ ఏరియాలో నారీ క్లినిక్స్
అడ్వాన్స్డ్ చైల్డ్ కేర్ సెంటర్. నా పేరు డాక్టర్ రాహుల్ వంటాకు. పీడియాట్రిక్ స్పెషలైజేషన్తో ఇక్కడ చిన్నపిల్లల క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన వార్డ్ 49 వార్డ్ కార్పొరేటర్ గారు శ్రీ అల్లు శంకర్రావు గారికి. వచ్చినందుకు, ఓపెనింగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పీడియాట్రిక్ క్లినిక్ మార్నింగ్ 7:30 నుంచి 10:30 వరకు, అండ్ అదర్ దెన్ టైమింగ్స్ కూడా 24/7 ఇన్ ఎనీ ఎమర్జెన్సీ నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. పిల్లలందరికీ వైద్యం అందించాలని ఒక సదుద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సర్వీసెస్ని మ్యాక్సిమం మీ నీడ్ బట్టి యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అవైలబిలిటీ ఫర్ నీడీ, ఓకే? సో లైక్ ఎవరికి అవసరమైనా కూడా ఇమీడియట్గా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. కళింగ వైశ్య సేవా సంఘం నగర పరిధి కళింగ వైశ్య పేదలకు పెదగంట్యాడ కళింగ వైశ్య కమ్యూనిటీ హాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ అంతవరపు సూర్యబాబు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద కళింగ వైశ్యులకు సాయం అందిస్తున్న జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావును అభినందించారు. జగన్మోహన్ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద నాయకులు రాస్తున్నది. సో అందుకు అందరూ వచ్చాడు. విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్దగట్యాడ అధ్యక్షులు కొట్టూరు ఆనందరావు గారి సభాధ్యక్షుల మరి ఈ కార్యక్రమం పెద్దగంటలో ప్రారంభించడం జరిగింది. నేను కులసంఘాల్లో వచ్చి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది కళింగ వైశ్యులు విశాఖపట్నం ప్రతిభ కోసం వచ్చారు. మరి నాటి నుంచి నేటి వరకు విశాఖపట్నంలో జిల్లా తరఫున ఎంతవరకు ఎక్కడ ఏ కార్యక్రమం జరగలేదు. ఇది ప్రప్రథమంగా మరి గంటల ఆనందరావు గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నం జిల్లా చాలామంది వర్తకులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రాంతీయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కూడా సుమారుగా 110 మంది ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి మాకు విన్నంతో ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కూడా కళింగ వైశ్యులకి మేము ఒక భరోసా ఇస్తున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా ఏ కళింగ వైశ్యులకి ఎక్కడ ఎటువంటి కష్టం అంటూ వచ్చినా సరే జిల్లా తరఫున మేమందరం కూడా మాకు ఒక మెసేజ్ పాస్ చేస్తే తప్పకుండా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు మాకు తెలియపరిస్తే ఎప్పుడు మీ వెంటనే ఉంటూ మీకు చెరువులో ఉంటూ మరి మీకు ఎప్పుడు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి తెలియపరుస్తూ మరి మన రాష్ట్ర సైన్యం మరి అందరం సూర్యబాబు గారికి మా ప్రత్యేకంగా ఒక విన్నపం. ఆదివారం మాంసాహారులకు అత్యంత ప్రేమైన రోజు, కానీ కరోనా ఆంక్షలతో మాంసం చేపల దుకాణాలు మూతపడ్డాయి. దీంతో నగరంతో పాటు ఫిషింగ్ హార్బర్లో కూడా ఆదివారం సందడి లేకుండా పోయింది. ఆదివారం వచ్చిందంటే చాలు, చేపల రేవులో ఒకటే సందడి. చేపల కొనుగోలుదారులతో రద్దీగా ఉండేది. వేట సాగించి చేపలతో వచ్చిన బోట్లు, వాటిలో నుండి ఒడ్డుకు చేరిన తాజా చేపలను అమ్మే మత్స్యకారులు, వాటిని కొనే కొనుగోలుదారులతో సందడి సందడిగా ఫిషింగ్ హార్బర్లో ఉండేది. అయితే గత 3 ఆదివారాలుగా ఈ సందడి కనపడకుండా పోయింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్ మాంసం చేపల విక్రయాలపైన నిషేధం విధించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. చేపల వేట నిషేధం అమలు కూడా దీనికి మరో కారణం. ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు చేపల కొనుగోలుదారులతో సందడిగా కనిపించాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆదివారం రోజున పూర్తిగా బోసిపోయి కనిపించింది.
చేసే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై లక్ష్మీ అపర్ణ అమర్యాదగా ప్రవర్తించారు. ఏసీబీ హర్షిత చంద్ర వెల్లడి. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మిక నేతల డిమాండ్. హిడెన్ స్పౌట్ స్కూల్లో నిర్మాణాల కూల్చివేత, ఆవేదన వ్యక్తం చేసిన సిబ్బంది. మాంసం చేపల విక్రయాలు బంద్, మూతపడ్డ దుకాణాలు. సింహగిరిపై అప్పన్న స్వామికి స్వర్ణ పుష్పార్చన, కరోనా నిబంధనలకు అనుగుణంగా పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.